జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం గంగన్పల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి మేధావి వర్గంచే ప్రశంసింపబడ్డారని తెలిపారు. నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి కోసం తన జీవితాన్నే దారపోసిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చక్రధర్ రెడ్డి, కేటిదొడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చక్రధర్ మిత్రులు, ఎందుకంటే ఎప్పుడూ నా వెంబడ ఉండి, ఎప్పుడూ నాకు అంటే గత 20-30 సంవత్సరాలు వెంబడ ఉన్న చక్రధర్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా మంది ఇస్తున్నారు. వివిధ రకాల గ్రామాలకు వెళ్ళి కూడా చాలా మంది సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న సుదీనం ఏంటంటే, ఆ మహానుభావుని విగ్రహ ఆవిష్కారానికి రావడం అంటే ఎప్పుడు కూడా మరవలేని దినం ఈరోజు. ఎందుకంటే అటువంటి మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ అన్ని మహానుభావుని విగ్రహ ఆవిష్కరణకు ప్రయత్నం చేసిన అంటే యూత్ బిఆర్ అంబేద్కర్ యూత్ కి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీనం ఈరోజు ఖచ్చితంగా ఈరోజు అంటే ఒక దళిత వాడలకే సంబంధం కాకుండా ఈ అంబేద్కర్ విగ్రహాలను బయట పెట్టి అందరు కూడా సంబంధం ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఒక పరిమితం దళితులకే పరిమితం అనే విధంగా తప్పది. రాజ్యాంగం సృష్టించే ప్రతి ఒక్కరు కూడా పనికొచ్చే నాయకుడు. నాకి పరుగు ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావడానికి కారణం ఏమి, ఆ రోజు అంటే రాజ్యాంగంలో వాళ్ళు కల్పించిన వసతుల ద్వారా నేను ఎమ్మెల్యే కాగలను, ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ. ఎందుకంటే ఒక దళిత వాడలకు మీరు ఒక తప్పు భావన